ప్రభులందు ప్రియమైన మీ అందరికి మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు ప్రియమైన వారులారా. ఈరోజు మరలా మీ ముందుకు ఇలా రావడానికి ఒక ముఖ్యమైన కారణమే ఉంది. అదేమిటంటే ఈ మధ్య కాలంలో నిన్న లేదు మొన్న 18వ తారీఖు జనవరి 2019 మొన్నే జరిగిన ఒక సంఘటన. కొంతమంది మతచేందస్తవాదులు పెట్టిరేగిపోయి మరలా బైబిల్ పైన దుప్పెత్తిపోయడానికి రెడీ అయ్యారు. వారు విసిరిన ఒక సవాల్ ఉంది అందులో. అందులోనే బైబిల్ని బైబిల్పై బురద చల్లే విధంగా మరల మాట్లాడడానికి వీళ్ళు కుట్ర పండుతున్నారు. అయితే ఎంతమంది ఇలాంటి కుట్రలు ఎన్ని పన్నినా బైబిల్ ఎప్పటికీ సత్యమైన అన్నది క్రైస్తవులైనా మీరంతా మర్చిపోకూడదు ప్రేమైన వారులారా. అయితే వీళ్ళు రిలీజ్ చేసిన ఫ్లెక్సీలో ఏముందని మనం ఒకవేళ క్లియర్గా మనం చూసినట్లయితే, ఇదిగో ఇప్పుడు మీకు ఫ్లెక్స్ కూడా చూపిస్తున్నాము. ఆ ఫ్లెక్సీ కూడా ఇందులో ఏముందనేది మీరు మరలా జాగ్రత్తగా గమనించండి. అయితే అందులో ఏముందో నేను ఒకసారి మీకు చదివి చెప్తాను. అందులో ఏముంది అంటే, బైబిల్ను నమ్మొద్దు, క్రైస్తవులైన మనకే వీళ్ళు చెబుతున్న జాగ్రత్త అనుకోండి, హెచ్చరిక అయినా అనుకోండి. అయితే బైబిల్ని నమ్మొద్దు, ఈ బైబిలు సైన్స్కి విరుద్ధమైన పుస్తకము అని ఇందులో ముద్రించారు. అదొకటే కాకుండా ఈ బైబిల్లో అజ్ఞానము మూఢనమ్మకాల పుస్తకము అని రాస్తూ ఒక ఛాలెంజ్, క్రైస్తవులైన మనందరికీ ఒక ఛాలెంజ్ని కూడా పెట్టడం జరిగింది. అదేమిటి అంటే, బైబిల్ సత్యమని నిరూపిస్తే బాప్టిజం తీసుకోవడానికి ఆ పోస్టు ఆ ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళంతా రెడీగా ఉన్నారంట ప్రియమైన వాళ్ళారా. అయితే వారు బైబిల్ అసత్యమని మన క్రైస్తవుల మధ్య నిరూపించగలుగుతారంట. ఒకవేళ వారు బైబిల్ అసత్యమని నిరూపిస్తే మీరు క్రైస్తవులైనా మీరంతా బైబిల్ని వదిలిపెట్టడానికి రెడీనా అని మనకు ఒక ఛాలెంజ్ని పెట్టారు. అయితే దాని కింద మరొక ట్యాగ్ చేస్తూ, సత్యాన్ని తెలుసుకోండి, ధర్మ మార్గంలో నడవండి అని ఈ శంకర్రావు అని తన ఫోన్ నంబర్ ఇచ్చాడు, వై సంతోష్ అని. ఈయన కూడా తన ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, క్రైస్తవులైన మనము బైబిల్ పైన సరైన అవగాహన లేక, సరైన పట్టు లేక, మన పుస్తకాలు, మన గుడులు, మన బడులు అన్నట్టుగానే ఈరోజు క్రైస్తవ్యం ఉంది. కనుకనే ఇలాంటి మతశాంతస్తవాదులు బైబిల్ పైన రోజు రోజుకు నోరు పారేసుకోవడానికి రెడీగా అవుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, మనందరి గురించి బైబిల్ ఒక మాట రాయబడింది. అదేమిటి అంటే, యూదు రాసిన పత్రిక 1వ అధ్యాయం కలిగి ఉంటుంది. అందులో 2వ వచనంలో ఒక మాట చెబుతూ, క్రైస్తవులైన అందరికీ ఒక మాట చెబుతూ యూదా గారు ఒక మాటను హెచ్చరిస్తూ 3వ వచనంలో, ప్రియులారా మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా. అంటే క్రైస్తవులైన మనందరికీ రక్షణ గురించి, మనందరికీ కలిగే రక్షణ గురించి రాయవాలనని యూదా గారు ప్రయత్నపడుచుంటే, ఆ ప్రయత్నము అది ఆ విషయం రాయకుండా మరలా వేరే విషయాన్ని రాయడానికి ఇష్టపడుతున్నాడు. గట్టిగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. అంటే పరిశుద్ధులకు అప్పగింపబడిన ఒక బోధ, ఆ బోధ నిమిత్తము మీరు ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఎందుకోసం పోరాటం చేయాలి ప్రియమైన వారులారా అంటే, పరిశుద్ధులైన మనమంతా బాప్తిసం తీసుకొని క్రీస్తులోనికి వచ్చిన మనమంతా పరిశుద్ధులుగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, పరిశుద్ధులుగా మనం పిలువబడ్డాము. అయితే ఇలాగ పరిశుద్ధులుగా పిలువబడిన మనందరికీ ఒక పోరాటం ఉందని చెబుతున్నాడు ప్రియమైన వారలారా. అది ఎలాంటి పోరాటము అంటే, పేతురు రాసిన 2వ అధ్యాయము 15వ వచనములు చెబుతూ, పేతురు రాసిన 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట పేతురు గారు చెబుతున్నారు ప్రియమైన వారు. ఇలా అనగా, మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు ఈ కే శంకర్రావు అనే వాడి గురించి, సంతోష్ లాంటి మూర్ఖుల గురించి. అలాంటి వారి నోరు మూయించుట క్రైస్తవునిగా నీ బాధ్యత
అదికి దేవునికి ఇష్టం అని కూడా రాయించాడు. ప్రియమైన వారులారా, మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై క్రైస్తవ్యానికి, క్రీస్తుకు తండ్రికి యుక్తము ఒక మంచి ప్రవర్తన గలవారిగా, ఒక మంచిని చేయాలని క్రైస్తవులుగా మీరంతా కంకణం కట్టుకున్న వారైతే, ఇలాంటి అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులు ఎవరైతే ఉన్నారో బైబిల్ నమ్మొద్దండి. బైబిల్ మూఢనమ్మకాల పుస్తకము, ఇది సైన్స్కి వ్యతిరేకమైన పుస్తకం అని ఇలాంటి కారు కూతలు కూస్తున్న ప్రతి ఒక్కడికి మనమంతా ఏం చేయాలి? అజ్ఞానంగా మాట్లాడి ఇలాంటి వారి నోరు మూయించుట దేవుని చిత్తము, దేవునికి ఇష్టము. క్రైస్తవుడుగా నీవు మూయించుట దేవునికి ఇష్టమని చెప్పాడు. ప్రియమైన వారులారా, ఈరోజు దేవునికి ఇష్టమైన వాటిని చేయకుండా క్రైస్తవులు నాలుగు గోడల మధ్య వారానికి ఒకసారి కూర్చొని, వారానికి రెండు సార్లు కూర్చుకొని, వారి గుడులు వారు అన్నట్టుగా, వారి బడులు వారు అన్నట్టుగా, వారి బోధలు వారు అన్నట్టుగానే వారి సంఘాలకు అంకితమైపోయారు. కనుకనే ఈరోజు మత చెంద సవాదులు బైబిల్ పైన ఇవాల్టికి కూడా 2019 సంవత్సరాలు వస్తున్నా ఇవాల్టికి కూడా బైబిల్ పైన దుమ్ము ఎత్తిపోస్తూనే ఉన్నారు. ప్రియమైన వారులారా, ఎందుకు? వీడు అన్నాడు కదా ఇది సైన్స్కి విరుద్ధమైన పుస్తకం అన్నాడు కదా. ఈరోజు శాస్త్రవేత్తల జ్ఞానంకి చెప్పకముందు బైబిల్ ఎంతో ఉన్నతంగా బైబిల్లో జ్ఞానం రాయబడింది. ప్రియమైన వారలారా, వీడు అన్నట్టుగా, వీడిద్దరు అన్నట్టుగా, శంకర్రావు సంతోష్ అన్నట్టుగా బైబిల్ ఒకవేళ సైన్స్కి విరుద్ధమైన పుస్తకం అయితే బైబిల్ను వదిలిపెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. బైబిలే సైన్స్కి ప్రేరేపణ కలిగిన గ్రంథం అని మేము నిరూపిస్తాం. మీరు బాప్తిస్మ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? అది మీ చేత కాదర్రా. ఎందుకంటే బైబిల్ని ఇంతవరకు ఎవ్వడు కూడా తప్పు పట్టడానికి చూసిన మీలాంటి బాబులే మట్టిలో కలిసిపోయారు ఇప్పటి వరకు. మీరంతా ఈరోజు వచ్చి బైబిల్ని తప్పు పట్టడానికి ఏదో దిక్కుమాలిన పోస్టరు వదిలేస్తే రిలీజ్ చేసినంత మాత్రాన భయపడడానికి క్రైస్తవులు ఎవ్వడు ఇక్కడ రెడీగా లేడు. మీ సమ్మున్న క్రైస్తవులుగా ఈరోజు వరకు కూడా రంకె వేస్తూనే ఉన్నారు. ఇంకా ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి పోస్టర్లు చూసి మీ విశ్వాసాలను కోల్పోకూడదని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. అయితే మీరు అన్నట్టుగా బైబిల్ ఒకవేళ సైన్స్కు వ్యతిరేకంగా ఉంది, విరుద్ధంగా ఉంది అని వీడు నిరూపించగలిగితే, మరలా చెప్తున్నాము, వీడు నిరూపించగలిగితే మేము బైబిల్ని వదిలిపెట్టడానికి రెడీగా ఉన్నాము. ఒకవేళ మేము బైబిల్ సైన్స్ కంటే ఇది గొప్పది, సైన్స్ శాస్త్రవేత్తలే బైబిల్ని చూసి కాపీ కొట్టారని మేము నిరూపిస్తే, ఈ కే శంకర్రావు అనేవాడు, తర్వాత సంతోష్ అనేవాడు బాప్తిజం తీసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది మీరు అంతా హెచ్చరించి మాట్లాడాలి. మీరంతా వారందరికీ చెప్పాలి. ఫోన్ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఒరే నాకు తెలియక అడుగుతాను, ఫోన్ నెంబర్ ఇచ్చావు రైటే, మళ్ళీ నీ ఫోటో ఎందుకు ఇవ్వలేదురా? భయమా? క్రైస్తవులు వీడియో మాట్లాడుతున్నారా, ఫోటోలు కాదు, పాంప్లెట్ కాదు మాట్లాడేది. మరలా ఫోన్ నెంబర్ ఇచ్చి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మరి వీడియో మాట్లాడుతున్నాం. నా దీనికి ఇంత నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్ తీసుకో. 24/7 బైబిల్ పైన నువ్వు మాట్లాడడానికి రెడీగా ఉంటే మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నామని మేము మీకు హెచ్చరిక చేస్తున్నాం. మరలా బైబిల్ సైన్స్కు విరుద్ధం ఏంటి? శాస్త్రవేత్తలు బైబిల్ కాపీ కొట్టారు. నా తండ్రి అయినా ఇప్పటికీ కూడా నా తండ్రి శాస్త్రవేత్తల పైన దండయాత్ర చేస్తూనే ఉన్నాడు గత 50 సంవత్సరాల నుంచి. నీవెవడరా బచ్చగానలేక ఇప్పటికి వచ్చి మళ్ళీ బైబిల్ తప్పంటే భయపడడానికి క్రైస్తవులు ఎవడు సిద్ధంగా లేడు. ప్రియమైన వారలరా, ఇలాంటి వారిని చెక్కుపెట్టడానికి ఆ సింహం రావాల్సిన అవసరం లేదు. ఇదిగో నేను వచ్చాను. మళ్ళీ కే శంకర్రావు అని వీడు ఎవడైనా ఉంటే బైబిల్ ముందుకు రావడానికి రెడీగా ఉండమని చెప్పండి. ఇదిగో నా ఫోటో, నా వీడియో, నా మొబైల్ నంబరు, నా అడ్రస్ మొత్తం ఈ వీడియో కింద మీకు రావడం జరుగుతుంది. ప్రియమైన వారలారా, అయితే ఇది సైన్స్కు వ్యతిరేకంగా ఉందా లేదా రెండు మూడు ప్రశ్నలు చూసుకొని వీళ్ళ నోర్లు మూయిద్దాం. ప్రియమైన వారలారా, ఒకసారి చూస్తే గెలలి ఈయన ఫిబ్రవరి 15, 1964 ఈయన జన్మించాడు. అయితే ఈ గెలలి ప్రపంచానికి ఒక మాట చెప్పాడు. ఏమిటంటే చంద్రుడు, మనం సాయంకాలంలో వస్తున్న ఈ చంద్రుడు స్వయం ప్రకాశక శక్తి కాదు అని చెప్పాడు. అంటే ఈ చంద్రుడు స్వయం ప్రకాశ శక్తి కాదు అని గెలలి 1600 సంవత్సరంలో చంద్రుడు స్వయం ప్రకాశ శక్తి కాదు అని చెప్పాడు. ఈయనకు దండేసి దండం పెట్టింది శాస్త్ర ప్రపంచం. కానీ ఆ దండేసి దండం పెట్టిన శాస్త్రజ్ఞునికి కూడా బైబిల్ ప్రేరణ అని ఈ మత ఛాందస్తవాదులకి వీళ్ళకి తెలుసా? ఈ శంకర్రావు, ఈ సంతోష్ అనే వాళ్ళకి తెలుసా? చెప్పింది బైబిల్. ఎప్పుడు చెప్పింది? యెషయా గ్రంథము 13వ అధ్యాయము. త్వర తీయాలి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము
పదమూడు పది ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు. ఉదయకాలం ఎప్పుడైతే మండుతున్న సూర్యునికి చీకటి కమ్ముతుందో సాయంకాలం వస్తున్న చంద్రుడు ప్రకాశింపడు అని యెషయా గారు తన గ్రంథమందు ఎప్పుడు రాశాడు అంటే, ఎప్పుడు రాశాడు అంటే క్రీస్తు పూర్వం, ఈ గెలుడు పుట్టక ముందు కాదు, వాళ్ళు బాబు పుట్టక ముందే బైబిల్ చెప్పేసింది. యెషయా గ్రంథంలో రాయబడిన 13:10 చెప్పేశాడు ఏమని, ఉదయం కాలం వచ్చి చంద్రుడు సూర్యుడు ఎప్పుడైతే కాంతినివ్వకుండా ఉంటాడో సాయంకాలంలో రాబోతున్న చంద్రుడు వస్తున్న చంద్రుని వెలుగు ఉండదు అని ఎవరు చెప్పారు, గెలీలియో 16వ శతాబ్దంలో చెబితే క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది ఏమని, చంద్రుడు స్వయం ప్రకాశ శక్తి కాదు, స్వయంగా ప్రకాశించే శక్తి చంద్రుని లేదు అని. అదొక్క మాటని చెప్పలేదు బైబిల్, ఇంకో మాట చెప్పింది. 10వ వచనం మరల చదవండి, ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తన వెలుగును ప్రకాశింపనియ్యవు. చంద్రుడు ఒక్కడే స్వయం ప్రకాశ శక్తి కాదు అని గెలి చెప్పాడు, కానీ బైబిల్ చెప్పింది ఆకాశ నక్షత్రములను నక్షత్రాల రాశులు, ఆకాశ నక్షత్రాలే కాదు నక్షత్ర రాశులు కూడా స్వయం ప్రకాశ శక్తి కాదు అని బైబిల్ చెప్పింది. ఇప్పుడు చెప్పు శంకర్రావు, సంతోష్ మీరు చెప్పండరా, ఇప్పుడు బైబిల్ సైన్స్కు విరుద్ధమైన పుస్తకమా? బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఈరోజు శాస్త్రవేత్తలుగా మీరు దండం పెడుతున్నారే, వాళ్ళు కాపీ చేశారనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మత చందస్తవాదులని మీరంతా ఇంకో మాట చెప్తాం, ఇంకో మాట రాబర్ట్ బాయిల్ వీడేం చెప్పాడు, వీడు కూడా మాట చెప్పాడండి, వీడు కూడా బైబిల్ నుంచి ఒక కాపీ కొట్టాడు. శాస్త్రవేత్తగా మీరు అనుకుంటున్నారే, ఈ శాస్త్రవేత్తగా పిలువబడుతున్న రాబర్ట్ బాయిల్ కూడా బైబిల్ కాపీ చేశాడు. ఇది ఎంతమందికి తెలుసు? ఈయన ఎప్పుడు పుట్టాడంటే 1627 పుట్టి ఏమని చెప్పాడు అంటే, మనం ఈ భూమిపైన మనం పిలుస్తున్న ఈ గాలికి బరువు ఉంది అని చెప్పాడు. అంటే ఈ రాబర్ట్ బాయిల్ మనం పిలుస్తున్న గాలికి బరువు ఉందని చెప్పక ముందటి వరకు మీలాంటి మూర్ఖపు సమాజం ఏమనుకుంది అంటే గాలికి బరువు లేదనుకునింది. కానీ బైబిల్ చెప్పింది, క్రైస్తవుడికి మేము నమ్ముతున్న బైబిల్లో ఎప్పుడో చెప్పేశాడు గాలికి ఎంత బరువు ఉండాలని. ఏబు గ్రంథము 28:25 గాలికి ఎంత బరువు ఉండాలో ముందుగానే చెప్పేశాడు మా దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు. గాలికి ఇంత బరువు ఉండవాలని ఆయన నియమించినప్పుడు ఎవరు నియమించారు? 28:25 గాలికి ఇంత బరువు ఉండాలని ఆయన నియమించాడు. గాలికి బరువు ఉండాలని మాత్రమే చెప్పాడు రాబర్ట్ బాయిల్, కానీ గాలికి ఇంత బరువు ఉండాలి దాన్ని పెట్టింది ఎవడు అని కూడా బైబిల్ చెప్పింది. రాబర్ట్ బాయిల్ తెలుసా గాలికి బరువు ఉందని చెప్పాడు అంతే, ఎందుకంటే బైబిల్లో ఉంది కాబట్టి చెప్పాడు. కానీ ఆయన గురించి ఎందుకు చెప్పలేడు అక్కడ ఆయన అనే మాట ఈ రాబర్ట్ బాయిల్ ఎందుకు చెప్పలేదంటే, రాబర్ట్ బాయిల్ ఆయన అని చెబితే వీడు చెప్పింది కాపీ కాబట్టి, కాపీ అవుతుంది కాబట్టి ఆయన పేరు చెప్పకుండా ఈ రాబర్ట్ బాయిల్ అని ఈయన పేరు చెప్పుకున్నాడు. ప్రియమైన వారులారా, బైబిల్ ఎప్పటికీ సైన్స్కు విరుద్ధమైన పుస్తకం కాదు. శాస్త్రవేత్తలే ఈరోజు గొప్పగా పేరుగా గావించిన శాస్త్రవేత్తలే బైబిల్ కాపీ చేశారన్నది ఎంతమందికి తెలుసు? క్రైస్తవుడిగా ఈరోజు ఇటువంటి విషయాలు చదవకపోవడం వల్లే ఇలాంటి మత ఛందస్సువాదులు రోజురోజుకి వాళ్ళ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రియమైన వారులారా, వీళ్ళ ఆగడాలు ఆగేటట్టు చేయాలంటే క్రైస్తవుడు నడుము కట్టి ఈరోజు సమాజంలోకి రావాలి. ఈరోజు సమాజంలోకి రాకముందటి మీరు ఎప్పుడైతే రాకుండా ఉంటారో ఇలాంటి మత ఛాందస కుక్కలు ప్రతిరోజు ఇలాగ బైబిల్ పైన దుమ్ము ఎత్తిపోస్తూనే ఉంటాయి. ఈ విషయం ఎంతమంది తెలుసు? బైబిల్లే శాస్త్రవేత్తలకు పుట్టినీళ్ళని తెలియదు ప్రియమైన వారులారా. ఎందుకంటే క్రైస్తవుడు ఈరోజు క్రైస్తవుడు అనగానే క్రిస్మస్ రోజు చర్చికి వెళ్తాడు, గుడ్ ఫ్రైడే రోజు చర్చికి వెళ్తాడు, ఎప్పుడో ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్తాడు. అందుకోసమే ఇప్పటి వరకు క్రైస్తవుడుగా బైబిల్ యొక్క గొప్పతనాన్ని క్రైస్తవులు చెప్పలేదు. కనుకనే ఈ 20వ శతాబ్దంలో బైబిల్ యొక్క గొప్పతనాన్ని బైబిల్ యొక్క ఖ్యాతిని చెప్పడానికే ఈరోజు మేము మీ ముందుకు రావడం జరిగింది ప్రియమైన వారలారా.